నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వినోక్న శిరోమణి త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిశి బ్రహ్మ డాక్టర్ జందల గురుజీ ఉన్నారు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు అనగా ఈ మాసం రోజులు మరి అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు సింహ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది వివాహరీత్యా వైద్యరీత్యా లేదంటే పిల్లల భవిష్యత్తు రీత్యా వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది అంటారు వీడియోను వీక్షించేటువంటి భక్త కోటి అందరికీ కూడాను దసరా నవరాత్రుల శుభాకాంక్షలతోటి సర్వశోభాయమానంగా మీరంతా ఆనందంగా ఉండాలి అనేటువంటి సంకల్పం మీలో కలిగించుకోవాలి మీ సంకల్ప బలమే మిమ్మల్ని కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి ఈ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ ఎవరికి చెప్పినా ఎప్పుడు చెప్పినా నీ సంకల్పమే నేను కాపాడుతుంది నీకు లేనిది ఏదో తెచ్చిస్తారని భ్రమించవాకండి అలాగే మీ జాతకం మీ చేతిలో ఉంటుంది మీ జీవితం మీ చేతిలో ఉంటుంది మీ యోగం మీ చేతిలో ఉంటుంది మీ అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది అంటే మీ చెడు మంచి రెండు మీ చేతిలో ఉంటాయి మంచి వచ్చినప్పుడు పగ్గిపోతుంటాం చెడు జరిగినప్పుడు దుఃఖిస్తుంటాం అది సహజం కానీ కొంతమేర దుఃఖాన్ని ఆపుకునే శక్తి మానవుడికి భగవంతుడు ఇచ్చాడు అది జాతక ఇచ్చాడు అది గుర్తు పెట్టుకోవాలి దాన్ని ఎవరైతే సరైన పద్ధతిలో అనుసరించి జాతక విషయాలు తెలుసుకుంటూ తన యొక్క వివాహం వ్యాపారం వ్యవసాయం ఇలా ఎన్ని విషయాల్లో అయినా కూడా కథ సంప్రదించుకుంటే మీ జీవితానికి మీరే నాందికులు అవుతారనేది నా అనుభవంతో చెప్తున్నమాట తర్వాత మేమే ఇష్టం అది ఏదైనా మీ సంకల్ప బలం లేనిది మీ విశ్వాసం లేనిది ఎవరు చెప్పినా కూడా మీరు చేసిన ప్రయోజనం కూడా మీకు ఎప్పుడు విశ్వసిస్తారో అప్పుడే మీ మీరు గెలుపు గెలిచినట్టే లెక్కేసుకోవాలి అందు నిమిత్తార్థంలో భాగంగా ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ఈ మాసాంతం ఉన్న ఆ యొక్క పన్నెండు రాసులులో ఉన్నటువంటి తొమ్మిది నవగ్రహ దేవతలు ఏ ఏ స్థితిగతుల్లో ఉన్నాయి ఏ రాశి వారికి ఎలాంటి శుభం జరుగుతుంది అనేది నీ చెప్పను ఎట్లా మీకు జరుగుతుంది కదా ఐదు రూపాయలు డబ్బులు నీ వస్తే దానికి ఆనందమే కానీ ఇబ్బంది ఏముంది రూపాయి పోకుండా చూడటమే నా బాధ్యత ఎక్కడ మైనస్ వస్తుందో మైనస్ చెప్పి దాని పరిహారం అందిస్తాను ఆ పరిహారాన్ని మనసా వాచ కర్మన ఏకాగ్రతగా కనుక పాటిస్తే మా శాంతం ఒకవేళ ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా గ్రహ ప్రభావితం మీద అన్నీ మీకు మీరే సజ్జిసుకునే శక్తి మీరే కలిగించుకోగలుగుతా అందుకే మీరు చేస్తేనే మీకు కలుగుతుందని చెప్తున్నాను దాని నిమిత్తార్థమే ఈ మాసాంతం ఉన్నటువంటి గ్రహ గమనాలతో పాటు తిది వార నక్షత్ర యోగ కన్నములు రాహుకాలం యమగండం దుర్మూర్తం మధ్య గుళికాలాలు ఈ రెండింటినీ కూడాను పరిశోధించిన మీదనే పరిహారం అందిస్తాను ఆ పరిహారాన్ని ఏదో లేని తోసిపుచ్చకుండా చేస్తూ ఉండండి ఎంత మహాశక్తి వస్తుందో ఇంకా లోతైన విషయాలు ఏదైనా కుటుంబ సమస్యలు వందలు ఉండొచ్చు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కింద మనం సంపాదిస్తా ఒక ఒకరిలో గుర్తు చేస్తూ భక్తులు ఇది పాటించి మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నమస్కరిస్తున్న శుభం ప్రధానంగా ఇప్పుడు మనం అమ్మ ఈ మాసాంతో ఉన్నటువంటి సింహరాశిని గురించి చూడబోతున్నాం సింహం సింహమే కదా సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు లేనిది ఏదీ లేదు కాలచక్రాధిపతి సూర్యుడు అటువంటి సూర్యుడికి ఎదురు లేదు అందరం ఆయనలో కలవలసిన వాళ్ళమే అటువంటి రాశిలో సూర్యుడికి ప్రధానంగా మఘ పుబ్బ ఉత్తర ఒకటవ పదం కలుస్తాయి మఘ అంటే కేతు పుబ్బ అంటే శుక్రుడు కేతు అంటే ఉత్తర అంటే రవి అంటే ఈ సింహరాశిలో ఆ యొక్క కేతువు శుక్రుడు రవి ఉండటం అనేది ఒక శోభాయమానం భక్తి శ్రద్ధలతోటి విశ్వాసంతో భక్తిపూర్వకంగా ఒక లగ్జరీగా ఆనందాన్ని అందించేటువంటి స్థాయి ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు కాబట్టి ఇక్కడ ఈ సింహరాశిలో రవి శుక్ర బుధ అద్భుతంగా ఉన్నారు దాని గురించి అసలు మనం ఏం ఆలోచించాల్సిన అవసరం ఎక్కడా కూడా లేదు సింహరాశికి చిన్న ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే గురువు అనుగ్రహం కావాలి ఒక సింహరాశి గురువు అనుగ్రహం సాధించుకుంటే ఈ మాసాంతం వాళ్ళు తిరుగులేనటువంటి ధనం ధాన్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టతో పాటు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు కలుగుతాయి దాని ప్రత్యేకమైన విశేషమైనది అందుకే గురువు అనుగ్రహం లేనిది అన్నిట్లో ఇబ్బంది జరుగుతుంది ఆ గురువు అను అనుగ్రహార్థమై మా భక్త కోటి చేయవలసినటువంటి పని ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని కులదైవాన్ని నమస్కారం చేసుకొని తల్లిదండ్రులు అతమాలను గురువుకు నమస్కారం చేసుకుని అనంతరం శనగపిండి దాంట్లో బెల్లం ఈ ఆలోకలు కొట్టి పెట్టుకోండి రోజంతా తీసుకోండి సూర్యభగవాన్ చూపించండి ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఇవ్వండి లేదంటే పక్షులు పెట్టండి ఇలా మాసాంతం చేయండి ఆ గురువు అనుగ్రహం మీకు సంపూర్ణమైన దిశ దిశలని వ్యాపింపజేసి కీర్తి ప్రతిష్ట అనర్ఘంగా ముందు తీసుకునే అవకాశం మీకు మీరే కల్పించుకోగలుగుతారని భక్తిపూర్వకంగా మా సింహరాశి వారికి తెలియజేస్తున్నాను తెలుగు లేదు సింహరాశి వారికి చేస్తే ఫలితం మీకే వస్తుంది ప్రయత్నించండి ఫలితం సాధించండి శుభం ఈ ప్రకారంగా ఈ రాశి వారికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా పరిహారాన్ని పాటిస్తూ మనస్ఫూర్తిగా కూడా చేసినో మీ జీవితాన్ని మీరు చక్కదిగ్దుకోగలుగుతారని నేను విశ్వసిస్తూ ఇంకా లోతైన విషయాలు నా బ్రహ్మత్మ నరసింహులు దివ్యక్షేత్రంలో చేసేటువంటి నాగశిలా ప్రతిష్టలు వివాహ దోషం కానీ సంతాన దోషం కానీ ఇంకా ఇతర విషయాల్లో కానీ నాగశిలా ప్రతిష్టలకు కానీ లేకపోతే అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి శని భగవాన్కి సంబంధించిన జపతపణాలకు కానివ్వండి ఏకశిలా రాహుకేతులు కలిగిన రాహు రాహుకేతులు ప్రత్యేక జపాలు స్వయంగా మీ చేతు అభిషేకాలు కానివ్వండి హరిహర క్షేత్రంగా విరాజులు నరసింహ క్షేత్రాన్ని ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సందర్శించవచ్చు మీరు ఎవరైనా అక్కడ రామకృష్ణ శాస్త్రి గారు అని ఉంటారు ఆయనతో మీరు సంప్రదిస్తే అన్ని విషయాలు తెలియజేస్తారు కనుక ఈ విధంగా నా చేత అయినంత వరకు మా భక్తులకి మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో నా శక్తిమేర మీకు కొంత మంచి మీకు మీరు చేసుకుంటే జరుగుతుందనే చూస్తున్నా నేను చెప్పంగానే మీకు జరుగుతుందని ఎప్పుడూ చెప్పను ఒక తల చెప్పింది చేయగాని తెలవరలకి మీకు ఏదో కోట్లు వస్తాయని ఆశించబాకండి కానీ మీకున్న కష్టంలో కొంత భాగం తగ్గుతుందని మాత్రం విశ్వసించండి చేస్తే రాందంటూ ఉండదు చేయకపోతే వచ్చేది కూడా ఉండదు ఈ రెండింటినీ అర్థం చేసుకొని మీ ఆచార్య డాక్టర్ అంజాల గురుజీ ఎంత లోతైన విషయాలు మాట్లాడాడో అర్థం చేసుకొని అవసరమైన వాళ్ళు కింద నెమ్మల వాళ్ళని ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకొని చక్కగా కూడా సంప్రదిస్తే నా అపాయింట్మెంట్ కొంచెం టైం పడుతుంది వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి కలుస్తారా లేకపోతే ఫోన్లో మాట్లాడతారా ఫోన్లో అయినా మాట్లాడచ్చు లేదు డైరెక్ట్గా హైదరాబాద్లో శ్రీనగర్ కాల్లా ఉంటాను వచ్చి మాట్లాడొచ్చు మీకు ఎక్కడ ఎట్లా వీలు అవుతుందో అక్కడ అట్లా చేస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ దీన్ని పాటిస్తాను మన కూడా మీ అందరికీ కూడా నమస్కరిస్తాం శుభం సో చూస్తారు కదా ప్రత్యేకించి ఈ రాశి వారు ఈ పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే జాతక రీత్యా లేదంటే గురువు గారిని పర్సనల్గా పూజ రీత్యా కలవాలి అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు